నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది నామినేషన్ల ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఇదే సమయంలో తమ గెలుపుకు అవసరమైన తెర వెనుక ప్రయత్నాలు కూడా విపరీతంగా చేస్తున్నాయి తమకు లబ్ధి చేకూరేలా ఇతర పార్టీలతో సైతం చేతులు కలుపుతున్నాయి తద్వారా ప్రత్యర్థులకు చెక్ పెట్టాలనేది పార్టీ వ్యూహం తెలంగాణలో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి స్నేహం ఉంది అది ఇప్పటికీ కొనసాగుతుంది కూడా ఎన్నికల్లో వేటికవే పోటీ చేస్తున్నా అవసరమైనప్పుడు రెండు పార్టీలు సహకరించుకుంటున్నాయి తాము మిత్రపక్షాలేనని రెండు పార్టీలు బాటంగానే ప్రకటించాయి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేటికవే పోటీ చేస్తున్నాయి అయితే ఇందులో కూడా కొన్ని చోట్ల అంతర్గతంగా సహకరించుకునేలా వ్యూహ రచన చేశాయి హైదరాబాద్ పాతబస్తీ ఎంఐఎం కంచుకోట నగర పరిధిలోని ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లో ఎంఐఎం హవా నడుస్తుంది ఇలాంటి చోట బీఆర్ఎస్ నామ మాత్రంగా పోటీ చేస్తుంది ఒక్క బిఆర్ఎస్ మాత్రమే కాదు మిగిలిన పార్టీలు బరిలో ఉన్నా ఇక్కడ గెలుపు మాత్రం దే అందుకే ఈ స్థానాలపై మిగిలిన పార్టీలేవి ఆశలు పెట్టుకో అయితే ఈసారి ఎంఐఎం పాత బస్తీకే పరిమితం కాదలుచుకోలేదు తమకు పట్టుందని భావిస్తున్న మరికొన్ని స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతుంది తెలంగాణలో దాదాపు ముప్పై నుంచి నలభై స్థానాల్లో ముస్లిం మైనారిటీలు కీలక పాత్రను పోషిస్తున్నారు ఇందులో హైదరాబాద్ పాతబస్తీ దాని చుట్టుపక్కల స్థానాలే ఎక్కువ అయితే కరీంనగర్ ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ముస్లింలు అధికంగా ఉన్నారు ఈసారి ముస్లింల జనాభా ఉన్న మరో స్థానాల్లో కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఎంఐఎం నిర్ణయించింది ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెడితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడవు విఆర్ఎస్ కు కావాల్సింది కూడా అదే కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు పడకుంటే తమ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఎంఐఎం ద్వారా కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఇలా వ్యూహం పన్నారు